తెలంగాణ కాంగ్రెస్ సంక్షోభం కమలానికి కలిసిరానుందా ఇప్పటికే పలు కాంగ్రెస్ సీనియర్లను చేర్చుకున్నటువంటి బీజేపీ వారితోనే మిగిలిన వారిపైన ఆకర్ష ప్రయోగానికి సిద్ధమైందా హస్తంలో రచ్చ బీజేపీకి కలిసిరానుందా అన్నది చర్చనీయాంశంగా మారింది తెలంగాణలో బడా నేతల చేరికలకు ద్వారాలు తెరిచినటువంటి కమలనాథులు ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేశారు తాజాగా టీ కాంగ్రెస్లో నెలకొన్నటువంటి సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మర్చుకునేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారు ఈ క్రమంలో బీజేపీ ముఖ్య నేతలతో పలువురు కాంగ్రెస్ నాయకులు టచ్లోకి వచ్చినట్లుగా సమాచారం వీరిలో మాజీ మంత్రులు మొదలుకొని మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర స్థాయిల నాయకులు పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నట్లుగా తెలుస్తోంది వీరిలో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో పాటుగా పార్టీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ఇతర ముఖ్య నేతలతో కాంగ్రెస్ నాయకులు సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది పలువురు కాంగ్రెస్ నాయకుల దగ్గర ఉన్నవారు వారి అనుచరులు ఈటలతో ఆయన నివాసంలో భేటీ అయి సంబంధిత నాయకులతో ఫోన్లో మాట్లాడినట్లుగా సమాచారం బీజేపీ చేరికల కమిటీ సభ్యుడు మాజీ ఎంపీ కొండా రెడ్డిని కూడా పలువురు కాంగ్రెస్ నేతలు సంప్రదించినట్లుగా తెలుస్తోంది గతంలో కాంగ్రెస్లో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా ఆ పార్టీ నేతలతో సత్సంబంధాలు కలిగినటువంటి మాజీ మంత్రులు డీకే అరుణ మర్రి శశిధర్ రెడ్డి కూడా చేరికలపైన హస్తం పార్టీ నేతలతో చర్చలు సాగిస్తున్నట్లుగా సమాచారం బీజేపీలో చేరే వారికి మాత్రం టికెట్ల కేటాయింపుపైన అటు సంజయ్ ఈటల కొండా ఇతర నేతలు ఎవరు ఎలాంటి హామీ ఇవ్వలేదు పార్టీలో చేరాక సంబంధిత నియోజకవర్గంలో పలుకుబడి రాజకీయ ప్రాబల్యం ప్రజల్లో మద్దతు వంటి అంశాలపైన పార్టీ పరంగా చేసేటువంటి సర్వేల ఆధారంగానే బలమైనటువంటి అభ్యర్థికి టికెట్ ఇస్తామని బీజేపీ నాయకత్వం స్పష్టం చేస్తుంది ఇదిలా ఉంటే తనతో సంప్రదింపులు జరిపినటువంటి నేతలు వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఈటల రాజేందర్ పార్టీ జాతీయ నాయకత్వానికి తెలియజేసి తదుపరి చేపట్టేటువంటి కార్యాచరణకు గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నట్లుగా తెలుస్తోంది టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఇద్దరు ఎంపీలు ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు ప్రకటనలు చేయడం రేవంత్ కు అనుకూలంగా ఆయన వర్గం నేతలు ఆయా కమిటీలకు రాజీనామాలు చేయడం వంటి పరిణామాలను బీజేపీ నాయకత్వం సునిశ్చితంగా గమనిస్తోంది ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఒక టీఆర్ఎస్ నేతను చేర్చుకునేందుకు బీజేపీ నేతలు విముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివాదాస్పద మంత్రిగా ముద్రపడినటువంటి ఆ నేతను చేర్చుకుంటే పెద్ద ప్రయోజనం ఉండదని భావిస్తున్నట్లుగా సమాచారం టిఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి ముఖ్య నేతలను చేర్చుకోవడానికి ఆయన ప్రతిబంధకంగా మారొచ్చని బీజేపీ నాయకత్వం భావిస్తుంది ఈ మంత్రితో పాటుగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఇద్దరు ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ నేతలను సంప్రదించినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి అదేవిధంగా కాంగ్రెస్కు చెందినటువంటి మాజీ మంత్రులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని దాకా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేటువంటి విషయంపైన ప్రాథమిక చర్చలు జరిపినట్లుగా సమాచారం దీంతో కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నటువంటి సంక్షోభం బీజేపీకి లాభం చేకూరుస్తుందా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి సీనియర్ నాయకులను బీజేపీ ట్రాప్ చేస్తుందా అంటే అవుననే సమాధానముస్తుంది బీజేపీ వేస్తున్నటువంటి గాలానికి చిక్కే చేపలు ఎన్ని కమలంతో టచ్లోకి వెళ్లినటువంటి హస్తం నేతలు ఎందరు వంటి ప్రశ్నలు ఆసక్తికరంగా మారే తాజాగా కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి వర్గపోరు కమలనాథులకు కలిసి వస్తుందన్న చర్చ తెలంగాణ రాష్ట్రంలో జోరుగా సాగుతుంది తెలంగాణలో కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా బీజేపీ తమను తాము చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక ప్రత్యామ్నాయ పార్టీగా కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కలహాలు కాంగ్రెస్ పార్టీ పరువును బజారు కీడుస్తున్నాయి తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పరిస్థితిని రోజు రోజుకు అధోగతి పాలు చేస్తున్నాయి ఒకప్పుడు ఒక వెలుగు వెలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో పార్టీ నేతల మధ్య సఖ్యత లేకపోవడం పాతా కొత్త నేతల మధ్య చోటు చేసుకుంటున్నటువంటి విభేదాలు వెరసి కాంగ్రెస్ పార్టీ తగువులకు నిలువుగా మారింది టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి అవకాశం కల్పించి తెలంగాణ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున యుద్ధం చేయాలని భావించిన కాంగ్రెస్ అధిష్టానానికి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి సీనియర్ల వర్గం రోజుకో రకంగా షాకిస్తుంది ఇక తాజాగా రేవంత్ రెడ్డిపైన యుద్ధం ప్రకటించినటువంటి సీనియర్లు బట్టి విక్రమార్క ఇంట్లో చర్చలు జరుపుతూ బాహాటంగానే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ అధిష్టానంతో కూడా తాడోపేడో తేల్చుకోవడానికి రెడీ అయ్యారు ఇక ఈ పరిణామాలు బీజేపీకి బాగా కలిసి వస్తున్నాయి పార్టీ పదవుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన తీవ్ర అసంతృప్తితో ఉన్నటువంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు బీజేపీ ట్రాప్ చేసేటువంటి పనిలో పడింది మాజీ మంత్రులు మొదలుకొని మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలో పట్టున్నటువంటి నాయకులను బీజేపీ తమవైపు తిప్పుకునేటువంటి పనిలో పడింది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇరవై మంది నేతలకు బీజేపీ గాలం వేసినట్లుగా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నటువంటి బీజేపీ దానికి అనుగుణంగా అడుగులు వేస్తుంది రానున్న ఎన్నికలకు ఎప్పటికీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీ వివిధ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సర్వేల ఆధారంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బలమైన నాయకులను తమ పార్టీ వైపు తిప్పుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తుంది ఈ క్రమంలో కాంగ్రెస్ సంక్షోభంకి బీజేపీ బాగా కలిసి వస్తుంది అయితే బీజేపీలో వచ్చేటువంటి ఎన్నికలకు టికెట్ ఇస్తే చేరుతామని అన్నట్లుగా కొందరు సీనియర్ నేతలు తీరుంది కానీ బీజేపీ నేతలు ఎవరికీ టికెట్ హామీ ఇవ్వడం లేదు ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉండాలా లేక హామీ ఇవ్వని బీజేపీలోకి చేరాలా అన్నదానికి పైన కాంగ్రెస్ పార్టీ నాయకులు భర్జన పడుతున్నారు మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్లో తాజా పరిణామాలు బీజేపీ సాగిస్తున్నటువంటి ప్రయత్నాలకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి ఈ క్రమంలోనే బీజేపీ వేస్తున్నటువంటి గాలానికి ఎన్ని చేపలు చిక్కుతాయి అన్న చర్చ కూడా రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది తెలంగాణలో బలపడేందుకు ఒక రాజకీయ పోరాటాలు చేస్తూనే పెద్ద ఎత్తున వలసలు తమ పార్టీలోకి వచ్చేలా ప్లాన్ చేస్తుంది బీజేపీ ఇందుకోసం బీజేపీలో ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశారు అయితే బీజేపీలో చేరేందుకు ఇప్పటికిప్పుడు కీలక నేతరెవరూ ముందుకు రావడం లేదు బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చేందుకు కీలక నేతలు సిద్ధంగా లేకపోవడంతో కాంగ్రెస్ ముఖ్య నేతలపైన ఫోకస్ చేసింది బీజేపీ ఇక తెలంగాణలో కాంగ్రెస్ మరింత బలహీనపడితే తాము మరింతగా బలం పుంజుకుంటామని బీజేపీ యోచిస్తోంది తాజాగా తెలంగాణ కాంగ్రెస్లో సీనియర్ల అసంతృప్తి కారణంగా సంక్షోభం నెలకొంది ఈ సంక్షోభాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది బీజేపీలోకి వస్తే ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇస్తామనేటువంటి అంశంతో పాటుగా భవిష్యత్తులో ఏ విధమైనటువంటి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయనేటువంటి విషయాలపైన వారికి వివరిస్తున్నట్లుగా సమాచారం అయితే తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుత సంక్షోభం ఏ రకమైనటువంటి మలుపు తిరుగుతుందో చూసిన తర్వాత పార్టీ మారేటువంటి అంశంపైనా నిర్ణయం తీసుకోవాలని పలువురు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు